మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఇన్ని రోజులు మమ్మల్ని కమెడియన్గా అలరించిన మీరు ఫస్ట్ టైం హీరోగా మా ముందుకు రాబోతున్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఎలా ఉంది ఫీలింగ్ అంటే, అంటే పడే కష్టాలే ఇంకా కనిపిస్తున్నాయి నాకు. సినిమా రిజల్ట్ సూపర్గా వచ్చిందండి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, ఆడియన్స్ నుంచి ఏదైతే కోరుకున్నానో, వాళ్ళు ఏదైతే నా సినిమాను ఫాలో అయ్యారో ఇన్ని రోజులు, ఈరోజు వాళ్ళు సక్సెస్గా ఫీల్ అవుతున్నారు. ఒక పెద్ద బిగ్ హిట్ పెద్ద హీరో సినిమా చూసామనే ఫీలింగ్ కనిపిస్తుందని సందర్ అనడం. సో అదనేది నాకు కొంచెం పడే కష్టానికి, నేను పడిన కష్టానికి, మా ప్రొడ్యూసరు నా మీద డైరెక్టర్ మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు అది న్యాయం చేశారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నిజాయితీగా జెన్యున్గా కష్టపడితే ఎవరు అలా కష్టపడినా సక్సెస్ సాధిస్తారనేది నాకు ఈ సినిమాతో ప్రూవ్ అయింది, నేను కొంచెం తెలుసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంభో శంకర, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? అసలు దీన్ని శంభో శంకర్ ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టోరీ ఏంటి? అసలు ఎలా మొదలైంది? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు ఎలా ఓకే చేశారు? అంటే ఈ సినిమా కోసం, ఈ సినిమా కథ పట్టుకొని చాలామంది దగ్గర తిరిగామండి. ఇప్పుడు నేనే కాదండి, నేను ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు, చాలామంది ఫస్ట్ సినిమాకి ఏ కష్టాలు పడ్డారు. కృష్ గారు వేదం పట్టుకొని, గమ్యం పట్టుకొని ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అలాగే చాలామంది డైరెక్టర్లు ఫస్ట్ కథని, హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఫస్ట్ కథని, ఫస్ట్ సినిమా చేయడానికి ఆల్మోస్ట్ చాలా కష్టాలు ఉంటాయి. దానికి చాలా కష్టాలు ఉంటాయి. కొంతమంది బాగా కష్టపడి ఉంటారు మూవీ స్టార్ట్ అవ్వడానికి. అందులో మేము ఒకరు ఉన్నాం కొంచెం, అంటే మూవీ స్టార్ట్ అవ్వడానికి పడే కష్టాలు అది అందరికీ ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉన్నాయండి. ఓకే. అండ్ ఈ సినిమా డైరెక్టర్ శ్రీధర్ గారి గురించి, అసలు మీరు ఆల్రెడీ ఫంక్షన్స్లో చాలా ఫంక్షన్స్లో చెప్పారు ఆయనతో ఉన్న అనుబంధం గురించి, అంటే అంత కనెక్టెడ్గా ఉండడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే బాగా ఫ్రెండ్ అండి నాకు, డీప్ అంటే క్లోజ్, బాగా క్లోజ్ అంటే ఓ 15-16 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్. నాకు హైదరాబాద్లో ఎవరైనా ఫ్రెండ్ అంత డీప్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే మా డైరెక్టర్ శ్రీధరే. నా గురించి తనకు తెలుసు, తన గురించి నాకు తెలుసు, అలాగే అండర్స్టాండింగ్, ప్రతిదానికి అండర్స్టాండింగ్ అవుతాం మేము ప్రతిదానికి. తను ఏదైనా అన్నా నేను కవర్ చేసుకోవడం, నేనేమన్నా తను క్లియర్ చేసుకోవడం అనేది ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ బట్టి ఈ సినిమా ఈరోజు ఇలా వచ్చింది. మీరు ఇప్పటిదాకా కమెడియన్ రోల్ చేశారు, ఇప్పుడు హీరో రోల్ చేస్తున్నారు, ప్లస్ జనరల్గా కమెడియన్ నుండి హీరోగా వచ్చిన వాళ్ళలో జస్ట్ కామెడీ సినిమాలే వస్తారు, కాకపోతే మీరు డిఫరెంట్ చూన్నారు, మాస్ మసాలా అంటే ఫుల్ మాస్ మూవీ చూస్తున్నారు. అంటే కమెడియన్గా చూసిన మిమ్మల్ని మాస్ రోల్లో ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? నాకు చాలామంది అన్నారండి, సునీల్ గారి లాగా, ఇలాగా ఇంకొక కమెడియన్ లాగా కామెడీ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు హీరోలు అయిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ నీకు రాకూడదు అనేసి చాలామంది ఫ్యాన్స్ నన్ను అభిమానించేవాళ్ళు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలాగనే ఎవరండి. ఓకే అంటే అందరూ అదే మాట, నువ్వు చూసుకో ఆ ట్రాక్ వెళ్ళకంట కామెడీ కానీ, ఎందుకంటే అలాగే వెళ్ళే వాళ్ళ పరిస్థితి కొంచెం అటు ఇటుగా అయింది చూసుకొని, అంటే ఎందుకయింది ఏంటి అనేది నేను కొంచెం బాగా ఆలోచిస్తే, ఓకే ఇలాగా వీళ్ళంతా ఇలాగ వెళ్ళారు కాబట్టి వాళ్ళు కొంచెం అటు ఇటు ఒడిదుడుకులు అయినాయి, మనం ఏం చేద్దాం, మరి తెలిసిన తర్వాత అలాగే వెళ్ళకూడదు, ఇంకేదైనా కొత్త రూట్లో వెళ్ళి కొత్తగా వీళ్ళకి ఏదైనా ఒక ప్రెజెంటేషన్ కొత్తగా ఇవ్వాలి మనం మన నుంచి, ఏం చేద్దాం అని అంటే ఇంకా నేను శ్రీధర్ కూర్చున్న తర్వాత ఓకే కొంచెం కొత్తగా ఉంటుంది, ఇప్పటిదాకా కమెడియన్ ఇలాగా వెళ్ళలేదు కాబట్టి ఏదైతే దామని డేట్ చేసి వెళ్దాం, తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళకే వదిలేద్దాం, ముందైతే మనం ప్రయత్నించాలి కదా కష్టపడి అనేది ఈ పాయింట్ ఆఫ్లో రివర్స్లో వెళ్ళాం మేము కొంచెం. అంటే టోటల్ వాళ్ళకి విరుద్ధంగా, కమెడియన్స్కి విరుద్ధంగా వెళ్ళాం, ఎందుకంటే అవన్నీ చూసాం కదండి. మొన్న ఎల్ఎల్బి రిలీజ్ అయిన తర్వాత సప్తగిరి పరిస్థితి ఏంటి, తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారు సునీల్ గారు కానీ, అలాగా మరి మనం వాళ్ళకి కాకుండా కొంచెం బాగా రివర్స్లో చూద్దాం, ఇది కూడా తెలుసుకుంటారు కదా కొంతమంది, దీనికి ఏ రిజల్ట్ వస్తుందని తెలుసుకుంటారు కదా అనేది ఒక ఒపీనియన్గా వెళ్ళాం మేము. శంభో శంకర ఈ మూవీని ప్రేక్షకులు ఎందుకు చూడాలి, దేనికోసం చూడాలి? మీరు ఎందుకు చూడాలి, దేనికోసం చూడాలని అడుగుతున్నారు. ఆల్రెడీ థియేటర్లో హౌస్ఫుల్ అయినాయి, అక్కడ మీకు వచ్చింది ఉంటుంది కదా టాక్, వచ్చి ఉంటుంది వచ్చింది అంటే పాజిటివ్గా. ఇప్పుడు ఈ వీకెండ్లో రిలీజ్ అవుతున్న మూవీస్లో శంభో శంకర ఫుల్ పాజిటివ్గా ఉంది. అవునండి, పబ్లిక్ అంటే
ఒక కామెడీ ఆశించి కొందరు వెళ్తారు, ఫ్యామిలీ ఆశించి కొందరు వెళ్తారు, అండ్ మాస్ ఆశించి కొందరు వెళ్తారు. ఈ మూవీలో మీరు దేన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి చూపించబోతున్నారు? మాస్ అంటున్నారు కానండి, ఇందులో సినిమాలోకి వెళ్తే చాలామంది ఫోన్లు చేశారు సినిమా చూసి, అన్న ఊరమాసు ఒట్టు మాసే ఉంటుంది అనుకున్నాం, దాంతోపాటు మాకు కామెడీని కూడా చూపించో, ఎమోషన్ చూపించో, సెంటిమెంట్ని కూడా చూపించో, లవ్ను కూడా చూపించావు అనే సినిమాలు అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అందరూ చూడవలసిన సినిమా. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు, షో అయిన తర్వాత అందరూ అదే ఫోన్లు చేసి చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో. అంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు అదే చెప్తుంటే, సో నిలబడ్డాం, సినిమా నిలబెట్టారు వాళ్ళు, నిలబెట్టారు గట్టిగా అనేది. విన్నాను అంటే స్టార్టింగ్ డైరెక్టర్ గారు అంటే శ్రీధర్ గారు చెప్పిన స్టోరీకి తీసిన సినిమాకి అంటే మీరు అనుకున్న కంటే ఎక్కువ తీసారా, లేకపోతే మామూలు అనుకున్న స్టోరీలాగే తీసారా? లేదండి, మేము ఫస్ట్ ఏమనుకున్నామో అదే తీసాం, తర్వాత ఏం మారలా. మేము ఏదైతే ఫీల్ అయ్యామో రైటర్ భవానీ ప్రసాద్ కానీ, ఆయన జైలో ఒక రైటరు, ఆయన నేను శ్రీధర్ ముగ్గురుమే కూర్చొని రైటర్గా ఆయన వంతు ఆయన హెల్ప్ చేశాడు, బాగా చేశాడు. ఇక్కడ ఆఫీస్లో కూర్చొని మేము ఏదైతే ఫస్ట్ సినిమా చూసుకున్నామో, ఏదైతే కథలో సినిమా చూసుకున్నామో, ఏవైతే సీన్లు అనుకున్నామో, ఏదైతే తీయాలనుకున్నామో, లొకేషన్కి వెళ్ళాక అయ్యే తీసాం, ఇంకా వేరే అది ఆలోచించలేదండి. ఎందుకంటే అయ్యే కనెక్ట్ అయినాయి, ఇప్పటికి అయ్యే కనెక్ట్ అయింది, మంచి అనుకుని తీయడమే ఈరోజు నిలబడిందండి. అప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బంది ఏమో, అనుకుని తీయడమే ఈరోజు నిలబడింది, అది హ్యాపీగా ఉంది. ఈ సినిమా హీరోయిన్ కారుణ్య గారు. యాక్చువల్లీ కారుణ్య కంటే ముందు చాలామందిని అనుకున్నారు, కాకపోతే వాళ్ళు మీతో యాక్ట్ చేయడానికి మీలాగా ఉంటారు అందరూ వచ్చిన హీరోయిన్లు ఎర్రగా పొడుగ్గా, నాకెందుకు వాళ్ళు అంత ఇట్లీ. ఈ అమ్మాయి చూడడానికి మన తెలుగు అమ్మాయి, పేగ తెలుగు పిల్ల, తెలుగు బాగా వచ్చు, మన తెలుగులకు బాగా కనెక్ట్ అయ్యి పేసు, అందుకని చెప్పి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మంచిగా యాక్ట్ చేసింది అంటారా? బాగా యాక్ట్ చేసింది. మీరు అనుకున్న అమ్మాయి మంచి యాక్టరు, చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే మా సినిమాకి ఎంతవరకు చేయాలో అంతవరకే చేసింది వర్క్. ప్రొడ్యూసర్స్ రమణారెడ్డి గారు అండ్ మన సురేష్ కొండేటి గారు, వీళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది మూవీ? వాళ్ళు ఈరోజు సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అందరూ సినిమాను చూస్తున్నారు. ప్రతి ఏరియాకి వెళ్ళింది సినిమా, ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళు సినిమాని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దానికి కారణం ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, దాని తర్వాత సురేష్ కొండేటి గారు సినిమాని అలా ప్రమోట్ చేసి బయట తీసుకెళ్ళడం అనేది వాళ్ళిద్దరు సహకారం అండి. ఇక దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇంకా వాళ్ళకి తగ్గట్టుగానే మొత్తం సునీల్ గారు, ఏషియన్ సునీల్ గారు బాగా సపోర్ట్ ఇచ్చారండి. మొత్తం తెలంగాణ రాయలసీమ మొత్తం ఆంధ్ర నుంచి మొత్తం ఏరియా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వాల్సిన థియేటర్ల పైన. నాకు తెలియదు ఇవన్నీ, నాకు ఉదయం ఎప్పుడో చెప్పారు ఇన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది నీ సినిమా అని. అంటే నాకు ఒక్కసారిగా ఏం అర్థం కాలే. అంటే మీకు ఇప్పుడు భయంగా ఉందా లేకపోతే ఆనందం పడుతున్నారా? అంటే భయం అంటే అండి, ఇప్పుడు ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు చేసాను, అలాగైనా కష్టాలు పోలే, ఇప్పటికీ కష్టాలు ఉన్నాయి. నేను ఒకటి కోరుకుంటున్నాను కొంచెం, అంటే మనం బతకడానికి ఏదున్నా అన్ని ఉన్నా, ఫ్యామిలీ బతకడానికి, మనం బతకడానికి, మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడానికి అంతవరకు మనకు ఓకే. కానీ ఒక మనిషికి కష్టం ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలా ఉంటేనే బరువు బాధ్యతలు అనేది వాడికి ఎప్పుడు గుర్తొస్తాయి, కష్టపడే తత్వం అనేది ఎప్పుడు మనసులో ఉంటుంది. వేరే నెక్స్ట్ యావకి వెళ్ళడు, వర్క్లో మైండ్ పెడతాడు, పనిలో మైండ్ పెడతాడు అనేది నేను నమ్మాను సార్ ఈ సినిమాతో. నేను ఇప్పటికి అలాగే ఫీల్ అవ్వాలనేసి నా ఉద్దేశం. ఆనందం బాగా అన్నీ లోపల ఉంటాయి, కానీ కొంచెం బయటకు మాత్రం కొంచెం ఆ బాధను పోనివ్వకూడదండి. ఆ బాధని ఉంచుకోవాలి, ఆనందాన్ని ఉంచుకోవాలి, రెండింటిని అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, ఆల్రెడీ మంచి మంచి బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. అంటే ఈ సినిమాకు అతను ఇచ్చిన మ్యూజిక్ ఎంతవరకు ప్లస్ అయిందంటారు? అంటే ఈ సినిమాకి ఆయన ప్రాణం పెడతాను అంటారు కదండి సినిమా, అలా ప్రాణం పెట్టి చేశాడండి సినిమాకి. అంటే పెద్ద స్టార్లతో సినిమా చేశాడు ఆయన, రవితేజ్ గారితో చేశాడు పెద్ద హీరో ఆయన, అలాంటిది సాయిధరమ్ తేజ్ గారితో చేశారు, మన పటాసు కళ్యాణ్ రామ్ గారితో, అందరూ పెద్ద హీరోలే. అలాంటి సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి ఎలా చేశారనేది అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు. ఎలా అంటే ఈ సినిమాను ఫస్ట్ నమ్మింది నన్ను నమ్మలేదండి, కథను నమ్మాడు ఆయన. మా శ్రీధర్ ఏదైతే కథ చెప్పాడో ఫస్ట్ ఆ కథను నమ్మాడు. ఆ కథే ఆయనకు ఒక స్టార్డం కనపడ్డది, కథే స్టారు. ఇక శంకర్ అంటే నమ్మకం ఉంది నాకు శంకర్ మీద. బట్ శంకర్ని మరి అప్పటికి నేను ఇంకా తగ్గలేదండి, కథ చెప్పినప్పుడు కొంచెం అలా బొబ్బులు బొబ్బులు ఉండేవాడిని. ఇది కాదు నాన్న అని చెప్పి శ్రీధర్ అతను కలిపి
ఇది కట్అవుట్ ఇలా తయారవ్వాలి నువ్వు ఇది అంటే ఓకే డన్ అని చెప్పి వన్ అండ్ హాఫ్ మంత్ 2 మంత్స్లో షూటింగ్కి వెళ్ళేలోపు ఇలా తయారయ్యింది. బాగా అండి అది చేసే అంటే నాకు కూడా అప్పుడు నాకు ఇంకోటి కలిసి వచ్చింది ఏంటంటే ఆ టైంకి నాకు ఆ డబ్బులు లేకపోవడం, ఆ టైంకి తిండి లేకపోవడం, నాకు కొంచెం కడుపు నుండి తినడానికి ఉండేది కాదు, అది కూడా హెల్ప్ అయింది నాకు ఆ ఎక్సర్సైజ్ లాట్లకి కొంచెం ఆ టైంకి అలాగా బాడీ అలాగ వచ్చింది నాకు. మీరు ప్రతి ఇంటర్వ్యూలోను లేకపోతే ప్రతి మీటింగ్లోనూ చాలా కష్టాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఇంకా మీకు ఇంత స్టార్డమ్ కమెడియన్గా ఇంత స్టార్డమ్ ఉన్న మీకు ఇంకా కష్టాలు ఏంటి? కష్టాలు ఏంటండి అంటే అంటే మీకు ఎలా చెప్పాలి, వచ్చిన డబ్బులు దాచుకోవడానికి ఈ దాచుకోరా అని చెప్పేవాళ్ళు లేరు ఫస్ట్. నాదేమో ఇంకా అది మామూలు మనసు కాదు, నాది చెయ్యికి అంతు పంతు ఉండదు. ఈ నాకు మా ఇంటికి రోజుకి వెళ్ళలేదన్నో 15-20 మంది యాక్టర్లు వచ్చి వెళ్తుంటారు, అంత కమెడియన్సే నాకు సంబంధించిన బ్యాచ్. జబర్దస్త్లో ఫిక్స్ అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయిన వాళ్ళు కాదు, కానీ కొంతమంది అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కానీ ఎంతకుముందు ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఆఫర్లు లేని వాళ్ళు కానీ వాళ్ళకి రెంట్లు కట్టడం కానీ వాళ్ళకైనా ఖర్చులు డబ్బులు ఇవ్వడం, ఇప్పటికే కొంతమంది నాకు ఫోన్ చేస్తారు అన్న 1-2 వేలు ఇచ్చేసేయి అన్న కొంచెం రెంట్ ఇదంటే టక్కనెళ్ళి మా కుర్రోళ్ళ నుంచి పంపించేసి ఇప్పించేస్తా. అలాగే కానీ తర్వాత బళ్ళు కూడా కొన్నాను చాలా మందికి, అందుకు మా డైరెక్టర్కే కొనిచ్చాను బండి. వాళ్ళ పిల్లలకి స్కూల్ అంటే ఇప్పుడు కాదండి 1.5 ఇయర్ బ్యాక్, అప్పుడే జబర్దస్త్లో ఉన్నప్పుడు నాకు 2 ఇయర్స్ ఇలాగ అవుతుంది. అలాగా అందుకే నన్ను అంటే నన్ను ప్రేమించడం కూడా అలాగే ప్రేమిస్తారు వాళ్ళు. అలాగ అనేసి అంటే అలా చూసుకునేవాడు నేను, ఆ ఫ్లోలో వెళ్ళాను తప్ప వెనక నేను దాచుకోను ఏంటి అనేది ఏం లేదు. ఈ లోపు నాకు మ్యారేజ్ అవ్వడం అనేది టక్కని మ్యారేజ్ అయిన తర్వాత చూస్తే వాళ్ళకి మరి ఏం చేయడానికి ఉండాలిగా, నాకేం అర్థం కాలే. వారి అమ్మ ఇన్నాళ్ళు మరి ఈ చేశాను కదా, ఓకే అది మంచిదే కానీ మరేమో దాచుకోవాలి కదా అని చెప్పి కొంచెం ఇవన్నీ సెటరేట్ అవ్వాలంటే ఈ సినిమాయే నాకు. ఈ సినిమాతో మొత్తం ఒక విధంగా చెప్పాలంటే ఇంకా లైఫ్ ఈ సినిమా అంటే. ఈ సినిమా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీరు అనుకున్న అంత రేంజ్ రీచ్ అయిపోయారా, అంటే ఓకే ఈ సినిమాతో నేను వెల్ సెటిల్గా హీరోగా నేను ఎస్టాబ్లిష్ అవుతానని అనుకున్నారా? అది ఉందండి కొంచెం నాకు ఉంది, కానీ నాకంటే ముందు ఎక్కువ ఆడియన్స్ మీద నమ్మకం, తర్వాత వచ్చి చాలా ఆడియన్స్ మీద నమ్మకం. ఇక్కడ నా టీము 24 క్రాప్స్ నాకు సపోర్టు, వాళ్ళు ఫస్ట్ షూటింగ్లో నేను ఇవ్వరు ఈ సినిమా తర్వాత నువ్వు నీకు తిరగలేదు మంచి సినిమాలు చేసుకోవచ్చు, నువ్వు మంచి కథలు చేసుకోవచ్చు మంచి సినిమాలు చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏదంటున్నారు సినిమా బాగుందని, ఇంకా శంకర్ ఇంకా నిలబడవచ్చు నిలబడిపోవచ్చు, శంకర్ మీద ఏ సినిమా దమ్మున్న కథ ఏదైనా శంకర్ మీద చేయొచ్చు అనే ఒక దాన్ని తీసుకొచ్చింది శంభో శంకర. నాకు ఆ నమ్మకం ఉంది ఫస్ట్ నుంచి, ఆ నమ్మకం పెట్టే చేశాను ఈ సినిమా. అంటే శంభో శంకర సినిమా పబ్లిక్లో ఇంత రీచ్ అవ్వడానికి అండ్ థియేటర్స్ రావడానికి నాకు తెలిసి ఇంత హైలైట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు. మీరు మీటింగ్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు ఈ సినిమాని ఇంత హైప్ తీసుకొచ్చింది. జనరల్లీ అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు యూజ్ చేస్తే సినిమాకి హైప్ వస్తుందని చెప్పారు, లేకపోతే స్వతహాగా మీకు ప్రేమ ఉండి చెప్పారా? నేను సినిమా ఈ సినిమా చేయకపోయినా ఆయన నేను హైప్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక విషయంలో. నేను అని చెప్పు ఆయన ఆయన భక్తుడిని, ఆయన ప్రియమైన ఫ్యాను, నేను ఆయన వీరాభిమాన్ని, కోట్ల మంది అభిమానులు నేను ఒక వీరాభిమాన్ని ఆయనకి. ఆయన ఈ సినిమా చేయకపోయినా ఆయనకి నేను ఎప్పుడూ నేను ఆయనకి నేను ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటా. బట్ ఈ సినిమాకి నేను ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే చేయకపోతే ఆడియన్స్ ఒప్పుకోరు అన్న, నీ సినిమా అన్న పవన్ అన్న రాకపోయినా ఫంక్షనల్ క్యాట్లకి నీ సినిమాకి ఒకవేళ వచ్చినా రాకపోయినా ఆయన పేరెంట్స్ చెప్పన్నా నీ సినిమాకి వెళ్ళిపోద్దని అని చాలామంది నాకు ఆయన ఫ్యాన్సే ఫోన్ చేసి చెప్పారు నాకు. అన్న నేను చెప్పాను అక్కడక్కడ ఆయన గురించి చెప్తే కొంచెం నీకు బాగుంటుంది అంటే నిజమే కదా అది చెప్పిందని చెప్పి, ఇక నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పిన కోరిక నా మనసులో కూడా ఉంది కాబట్టి ఆయన పేరు మొదలెట్టే మాట్లాడేవాడిని, అది అందరికీ కనెక్ట్ అయ్యి ఇక అంటే నేను ఆయన అభిమాని కాబట్టి ఇక ఆయన అభిమానులు అందరూ నన్ను ఆదరిస్తారు ఆదరించారు కూడా. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అంత మీరు అంత అభిమాని అవ్వాల్సిన అంటే ఆ స్పెషాలిటీ ఏముంది? నా మనసు ఏదైతే ఉందో నాకు దగ్గరగా కనబడిన హీరోల్లో మొదటి హీరో ఆయన ఒక్కడే నాకు. ఫస్ట్ అవతలను మనసును చూసి మనం దీని కాకంట మన మనసుని అంటే మనలో ముందు క్వాలిటీస్ ఉండాలి, మంచి క్వాలిటీస్ కానీ మంచి విషయాలు కానీ మంచి మనసు కానీ మంచి వెళ్ళే రూట్ కానీ 10 మందికి సహాయం చేసే గుణం కానీ అది మనలో ఉండాలి ఫస్ట్. మనలో ఉంటేనే అవతలలో ఉందని చెప్పి మనం దాన్ని తీసుకోగలం.
అలాగే నాకు హీరోల్లో నాలాంటి మనసు ఎవరికైనా హీరోల్లో ఉందంటే అది కళ్యాణ్ బాబుకే ఉంది. అందుకే నాకు అది ఎప్పుడో తెలుసు. నాకు 4-5 సంవత్సరాల క్రితం జబర్దస్త్లో చేయకముందు నుంచి నాకు తెలుసు ఆయన ఎప్పుడైతే జనాల్లోకి ప్రేమించడం, జనాలను ప్రేమించడం, ఎదుటి మనిషిని ప్రేమించడం అనేది ఆయన మొదలెట్టాడో అప్పటి నుంచి నాకు కనెక్ట్ అయిపోయాడు ఆయన. ఓకే, నా మనసు ఏదైతే ఉందో సేమ్ మనసు ఆ హీరోది కూడా, ఆయనది కూడా, ఆయన ఫాలో అవ్వాలి నేను అని చెప్పి అక్కడి నుంచి ఆయన నేను ఫాలో అయిపోయాను. ఇంకో స్టేట్మెంట్ సార్, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీకు రవితేజ గారి మధ్య జరిగిన సంభాషణ మీరు ఒకటి చెప్పారు, ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అని. అది నిజంగా జరుగుతుందా ఇండస్ట్రీలో? అప్పట్లో ఆయనకి జరిగిందండి, అది ఆయనే చెప్పారు. ఓకే, ఇప్పుడు నీవు నువ్వు పడే బాధలు చూస్తుంటే నాకు నా 20 సంవత్సరాల క్రితం నా సినిమా జీవితం గుర్తొస్తుంది రా శంకర్. ఎన్నో ఉంటాయి బాధలు ఉంటాయి, అన్నీ తట్టుకొని నిలబడాలి, అప్పుడే ఇందులో నిలబడగలం. నాకు అప్పట్లో ఇలాంటి ఎదురుదెబ్బలు చాలా ఉండేవి. ఆఫర్ల కోసం నా క్యారెక్టర్ వచ్చి వేరే వాళ్ళు తీసేసుకోవడం, అవి చూసి బాధపడ్డాలు, ఇవన్నీ ఉంటాయి. అవన్నిటిని అలా నెట్టుకుంటూ ముందుకి వెళ్తుంటే ఇంకా మనకి ఇంకా వెళ్ళిపోతుంటాం ముందుకి. అదే చేయు, ఇంకా వేరేది ఆలోచించుకు, మీతో సినిమా తీస్తానంటే మరి కొద్ది రోజులు ఆగాలి నువ్వు అని అన్నాడు ఆయన. ఆ మాటే నాకు ఆయన ఆయనతో అంటే ఆయన డబ్బులు పెట్టి నేను హీరోగా చేస్తే నేను ఎంత ఫీల్ అవుతాను హ్యాపీగా, నాకు అక్కడ అనిపించింది ఆయన మాట అనగానే. మీరు చేయకపోయినా పర్లేదండి బాబు, ఆ మాట అన్నారు చాలు అనుకుని కడుపు నిండిపోయింది నాకు. ఆయన 3 గంటలు ఎవరు తెలియదు కదా, ఆయన నేను నా బాధ చూడగానే నేను చేస్తాను రా నీతో కొద్ది రోజులు ఆగాని అన్నాడు. నాకు ఆ మాటతో నాకు మా ఏంటి ఈ మనిషి ఇంత మాట, ఇంత మంచి మాట అన్నాడు. చాలు, ఈయన చేయకపోయినా పర్లేదు, చేసినా పర్లేదు ఆ మాట అన్నాడు. అవును, ఇక ఆయన ఎప్పుడు చేస్తాడు మన సంబంధం, బట్ మన ట్రై అయితే ఆగకూడదు కదా. అవును, ఆగకూడదు. అండ్ మీ ఇంకో ఇష్యూ కూడా ట్రెండింగ్లో ఉంది యాక్చువల్లీ, త్రివిక్రమ్ గారు సేమ్ సిచ్యువేషను. అది కొంతమందికి అర్థం కాక లేవో యూట్యూబ్ రాసేసుకున్నారు. నాకు నిన్న అమెరికా నుంచి అక్కడి నుంచి ఫోన్లో అంత పెద్ద ఆయన పట్టుకుని అలాగే అంటావా ఏమండి, అది పైన రాసింది చూడకండి సార్, లోపలికి వెళ్ళి వీడియో చూడండి. అయినా శంకరు నువ్వు ఏదైనా మాట్లాడితే చూసుకొని కొంచెం మంచి మాట్లాడినా షెడ్ అయిపోద్ది ఈ రోజుల్లో, నువ్వు మంచిగా మాట్లాడావు కానీ అది షెడ్గా కనెక్ట్ అవుతుంది కొంతమంది చూసుకొని. ఇప్పుడు మీరు చెప్తున్నారండి అసలు త్రివిక్రమ్ గారు మీరు చూసారన్న, లేదు నేను చూడలేదు, మరి ఆయనతో నేను సినిమా చేశాను, నా గురువు లాంటాడు, మా పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్రెండ్ ఆయన, నేను వాళ్ళిద్దరిని నేను వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎందుకంటే ఆయన అంటాను. సేమ్ ఇప్పుడు మీకు రవితేజ్ గారు మ్యాటర్ ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఆయన కూడా స్టన్ అయ్యాడు చెప్పగానే, ఏ ఏంటి నువ్వు అవునా అని. అవును గురుగారు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఏం చేయమంటారు, నాకు తగ్గ వర్క్ దొరకట్లేదు గురుగారు, ఇలాగైనా చేసుకుంటే నా వర్క్ కోసం చేస్తున్నాను గురుగారు అంటే, సరే దేవుడితో చేస్తున్నాను సినిమా, కొద్ది రోజులు టైం ఇవ్వు నాకు నేను చెప్తా అన్నాడు. ఏంటన్న మాట, మామూలు మాట అది, బేసిక్గా ఎవరైనా అయితే తిడతారు కదా, తిడతారు నువ్వేంటి అలాగంటారు, లేదంటే ఇంకోటి ఏదైనా అంటారు. కానీ ఆయన అలాగ అనకంట నా బాధ చూసుకొని నా బాధ అర్థమయ్యే ఆయనకి, ఎందుకంటే అంత జెన్యున్ మాట్లాడతాను నేను, ఉన్న బాధను చెప్పుకుంటా, అడుక్కున్న వాళ్ళు ఎలా అడుక్కుంటారు, నేను అలాగే అడుక్కుంటున్నా అన్న, తప్పే లేదు అది, దొంగతనం చేయడం తప్పు కానీ ఇంకేదైనా చేసి తప్పు కానీ అడుక్కోవడం తప్పే ఉంది, అలాగే వెళ్ళి అడుక్కున్నాను ఇదయ్యా ఇది పరిస్థితి అంటే ఆలోచించి కొద్ది రోజులు ఆగరా నేను చెప్తాను, కొద్ది రోజులు ఆగు నేను చెప్తాను అని అన్నారు. అమ్మయ్యా పాజిటివ్ ఉంది, ఇచ్చారు ఓకే. ఈ అక్కడ జరిగిన మ్యాటర్లు నేను మన స్టేజ్ మీద కూడా ఇయే చెప్పాను, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు వెళ్ళాలి, నేను ఆయనకి చెప్పాలి, షో వేయాలి, చూపించాలి అంటే వాళ్ళు టైం బట్టి, వాళ్ళకి టైం లేకపోతే మనమేం చేయలేము, కానీ వాళ్ళ టైం బట్టి ఒకవేళ టైం చూడడానికి వాళ్ళకి టైం ఉంటే వస్తారు. ఆ తర్వాత విషయం, మీరు ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది జబర్దస్త్ వల్ల, అవునండి, మీకు మంచి ఫేమ్ వచ్చింది, మీకు ప్లాట్ఫామ్ ఇచ్చింది, మీకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్, దాన్ని వదిలేశారు, యాక్చువల్ వదిలేసి వచ్చేసారు. ఎందుకని అసలు అంత మంచి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ని వదిలేశారు? వదిలేదన్నా నాదా, నేనేమైతే అక్కడ చేద్దామని అనుకున్నా, కొన్ని అనుకున్నాను స్కిట్స్ కానీ ప్రోగ్రామ్ కానీ ఏది కానీ, అవి అనుకున్నది కంటే ఇంకొన్ని అప్పటికప్పుడు వచ్చిన థాట్స్, ఇంకా అక్కడ ఏంటంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట, గ్రూప్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఒకటి, ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ రైటర్సే అలా ఉంటారు, బట్ మా గ్రూప్లో రైటర్స్ ఎవరు లేరు, నేను ఇంకొక అబ్బాయి సాయి అని ఉన్నాడు, తర్వాత మా డైరెక్టర్ శ్రీధరు కొంచెం చేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులే, అబ్బాయి కూడా ఆర్టిస్టే, ఆర్టిస్టులే రైటర్స్, రైటర్సే ఆర్టిస్టులు, అప్పటికప్పుడు కాన్సెప్ట్లు వచ్చేవి కాదు. ఒకసారి దేనికో దొరికిపోయి కొంతమందితో తిట్టించుకున్నాం మేము, ఎక్కడో చిన్న నాన్సింగ్ వచ్చి తర్వాత సారీ చెప్పాము వాళ్ళకి ఏదో చిన్న, అంటే అది పరిస్థితి ఏంటంటే అప్పటికప్పుడు స్కిట్ చేయాలి, ఆ ఫ్లోలో అది రీషూట్ ఉండదు, కట్ యాక్షన్ ఉండవు, ఒకే యాక్షన్ ఒకటే కట్టు,
మొత్తం అయిపోవాలి ఒకేసారి సింగిల్ టేక్ అంటున్నావు. ఆ ఫ్లోలో తెలియకంటే ఏవో వస్తుంటాయి. అవి ఎందుకు వస్తున్నాయంటే తర్వాత నాకు కానీ చాలామందికి కానీ కాన్సెప్ట్లు దొరకపోవడం, స్కిట్స్ సరైనవి దొరకపోవడం, ఆ టైం దొరకపోవడంతో ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవి చూసి ఇంతకుముందు ఉన్న పేరుకి ఇప్పటికి చూసుకుంటే కొంచెం కరెక్ట్ కాదు ఇది. ఆ పేరు నెల కాపాడుకోవాలి. ఎందుకంటే అప్పట్లో చేసిన కళ్యాణ్ బాబు గారికి మీద స్కిట్ కానీ ఆ పవనిజం రావణాసురుడు ఆయన అలాగే చూపించడం, ఆ పేరు నెల కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండకూడదు. ఉన్న పేరుని చెడగొట్టుకోవడం ఎందుకు? ఆ పేరుని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండకూడదు. ఓకే డన్. నేను డైరెక్ట్ చెప్పేసాను స్టేజ్ మీదే, అయ్యా నాగబాబు గారు, రోజా గారు, ఇంకా నా దగ్గర ఉన్న స్కిట్లు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నా దగ్గర అయితే లేవు, మీరు చేయమంటే ఏదో అది చేసేస్తాను, అది నచ్చదు, రేపు పొద్దున్న ఆడియన్స్కి నచ్చదు, తిడతారు, చెప్పండి ఏం చేయమంటారు, నాకేమైనా టైం ఇస్తే కొంచెం ఈ టైంలో ఏమైనా దొరికితే చేస్తాను, లేదంటే ఇంకా చేయలేను, ఇది పరిస్థితి. కొంచెం సినిమాలు కూడా 4 సినిమాలు ఏవో వస్తున్నాయి, కొంచెం ఇక్కడ ఏవో ఏదో ఇవ్వాలి ఆడియన్స్కి, అది ఇచ్చేసాను, ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నా నెక్స్ట్ రూటు సినిమా, అక్కడ కూడా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, సిల్వర్ స్క్రీన్, అక్కడ కూడా ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి, అవి ఇవ్వాలి, మరి నేను వెళ్ళనండి అని అన్న. జెన్యున్గా ఇలాగే ఒప్పుకున్నా. సూపర్ అను, చాలా జెన్యున్ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాం. వాళ్ళగా ఇలాగా కొంతమందిలాగా డబ్బులు మాకు సాలేదు, డబ్బులు పెంచండి, ఇది కాదు అది కాదు, మాకు ఎందుకు స్కిట్లు ఇవ్వట్లేదు, మేము ఎందుకు గెలట్లేదు, మేము బాగా చేసినా మీరు మార్కులు ఇవ్వట్లేదు, ఇట్లాంటి గొడవలు ఏ లేకుండా జెన్యున్గా ఒప్పుకున్నావు నువ్వు, ఆల్ ది బెస్ట్ శంకర్ అని సార్ అన్నారంటే. ఇప్పుడు మీరు బయటకు వచ్చేసిన తర్వాత కమెడియన్గా ఎస్టాబ్లిష్ అవుతున్న టైం, ఆ టైంలో ఆనంద బ్రహ్మలో ఒక టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ పార్ట్ ఆ విజయంలో మీదే కీలకం. అవునండి, అందరూ ఇదే అన్నారు. అసలు నేను 3 టైమ్స్ చూశాను మూవీ థియేటర్లో. ఫస్ట్ టైం చూసినప్పుడు మామూలు మూవీ కోసం వెళ్ళాను, నెక్స్ట్ 2 టైమ్స్ మీ పర్ఫార్మెన్స్ కోసమే. అవునండి, అది బాగా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్లో. అంటే రాజీవ్ కనకాల గారు కానీ మన శ్రీనివాసరెడ్డి గారు, తాగుబోతు రమేష్, వీని లక్ష్మీలో తాప్సీ గారు, వీళ్ళందరూ బాగా చేశారు, బాగా చేశారు. బట్ వీళ్ళకంటే ఐపీఎల్ అయిపోయింది. అవును, దాంతో మంచి పేరు తెచ్చేసుకున్నారు. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది మీరు, సడన్ గా హీరో అవతారం ఎత్తేసారు, ఇప్పుడు ప్రెసెంట్ హీరోగా చేస్తున్నారు. మళ్ళీ అంటే మేబీ మీరు ఈ జర్నీలో సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సేమ్ సునీల్ గారు లాగో, లేకపోతే సప్తగిరి గారు లాగో ఏమన్నా అలా అయితే మళ్ళీ కమెడియన్గా కంటిన్యూ అవుతారా? నేను నాకు నచ్చింది ఏదైనా మంచి క్యారెక్టర్ అయితే, వాళ్ళకి తెలుసు శంకర్ ఏది చేస్తాడో ఎలాంటి చేస్తాడు అనేది తెలుసు. మాస్ కామెడియన్ నేను, మాస్ అంటే మాస్ వాళ్ళకి మామూలుగా ఉండదు, అలా ఉంటుంది మన కామెడీ, ఇల్లీరియస్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, కొంచెం అలా ఉంటుంది మనదంతా ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ ఎక్కడ తగ్గించను. మరి దానికి తగ్గట్టుగా క్యారెక్టర్ పడాలి అంతే కదా, దానికి తగ్గట్టు క్యారెక్టర్ పడాలి. అలాగే పడితే మాత్రం కన్ఫర్మ్ నేను చేస్తా. 2019లో జనసేన ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అంటారు? నాకు ఇంకా దాని గురించి పూర్తిగా తెలియదండి. అంటే జనసేన బాబు గారికి, కళ్యాణ్ బాబు గారికి నేను అభిమాని, భక్తుడిని, బట్ ఆ దాని పరంగా అయితే ఇంకా నాకు పాలిటిక్స్ పరంగా అంతగా ఆలోచించలేదు, ఇంకా తెలీదు. ఏది పెడితే దాన్ని లేము పుసుక్కు, తెలిస్తేనే అనలేము అనకూడదు కూడా. అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొకటి కూడా, చాలా మంది దాని గురించి నెగిటివ్ చెప్తున్నారు, పాజిటివ్ చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళు అందరూ కూడా వచ్చి జనసేనలో జాయిన్ అవ్వాలి. మన ఏదో ఫ్లోలో రోజా గారు జనసేనలోకి వస్తానంటే ఆవిడతో పాటు అందరూ వస్తే బాగుంటుందిలే అని ఫ్లోలో అన్నారు. కానీ అది కొంతమంది కనెక్ట్ అయ్యి కొంచెం సీరియస్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీటి మీద కొంచెం మనం ఎక్కడ పెడితే అది మాట్లాడకూడదు, కొంచెం చూసుకొని మాట్లాడాలి అని చెప్పి నాకు అప్పుడే అర్థమయ్యి కొంచెం నేనే కొంచెం దాని గురించి ఎక్కువ నేను. నేను జనరల్గా స్క్రోల్ చేస్తూ ఉంటే శకలక శంకర్ అని చెప్పేసి యూట్యూబ్లో కొంచెం నెగిటివ్గా థంబ్నైల్స్ ఉన్నాయి, పాజిటివ్గా థంబ్నైల్స్ ఉన్నాయి, ఎక్కువగా నెగిటివ్గా రాస్తున్నారు. అంటే మీరు చూసే ఉంటారు వాళ్ళు ఎవరండి రాసేది? అలాగా వాళ్ళేమో పైన ఎడ్డింగ్ పెట్టేది ఒకటి, లోపల మనం నొక్కితే నేను చెప్పేది ఒకటి, దానికి దీనికి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది నిన్న ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేశారు, ఆ పైన ఎడ్డింగ్ చూసే త్రివక్రమ్ గారితో నువ్వు అలా మాట్లాడవచ్చా? తప్ప నువ్వు ఆయన హీరో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగవచ్చా? ఆయన వాల్యూ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన ఏంటి అని అంటే ఆయన ఏమైనా చూశారండి మీరు అన్న? లేదు చూడలేదన్న. మరి ఆయన దగ్గర నేను పనిచేశానండి, ఆయన వాల్యూ కానీ ఏంటో నాకు తెలుసండి, నేను తెలిసింది తప్పు చేస్తాను, ఆయన నా గురువు లాంటివాడు, ఆయన నా బాధ కొంది నేను అడుక్కున్నాను తప్ప అందులో ఏం లేదండి, ఆయన చేస్తానన్నారు. నాకు అక్కడే నాకు హ్యాపీ అనిపించిందండి. ఆ పైన హెడ్డింగ్ చూసే మీరు చెప్తున్నారండి, ఆ లోపల ఉన్న ఒకసారి వీడియో చూడండి సార్, మీకు తెలుస్తుంది అంటే వీడియో చూసి మళ్ళీ కాల్ చేశాడు. ఆయన కాల్ చేసి శంకర్ నువ్వు అనేది నిజమే శంకర్,
వీడియో మరి అది చూడండి సార్ అంటే, ఒకటి శంకరు ఇక్కడ నుంచి నువ్వు పనిచేయి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నువ్వు ఏ మంచివైనా చెడే నేను మాట్లాడకు, ఎందుకంటే ఈ రోజుల్లో మంచి మాట్లాడినా చెడుగే చూపిస్తున్నారు. మరి నువ్వు అంత మంచి మాట్లాడావు, వాళ్ళేమో పైన అలా వేసారు, దానివల్ల మళ్ళీ ఏమైనా మళ్ళీ నీకు నెగిటివ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు లైఫ్ బాగుంది నీది, ఓకేనా, మేము అందరం నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఇంక ఇలాగే ఉండు, నువ్వు ఏది పడితే అది మాట్లాడకు, ఎక్కడికి వెళ్ళినా సరే మంచివని చేయడం ఏం మాట్లాడకు, ఓకేనా, నువ్వేంటో నీ పని ఏంటో నువ్వు అది నువ్వు చేసుకో, ఇలాగ అంటున్నారు అందరూ. అందరూ అంటే అందరూ నన్ను అలాగ అంటున్నారు. అంటే సరే సార్ మీరు చెప్పినట్టుగా చేస్తాను సార్, అలాగే సార్, ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి, వాళ్ళే కదా మనల్ని ఎంకరేజ్ చేసేది, సినిమా చూసేది వాళ్ళు, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం. వాళ్ళు చెప్పినట్టుగా నేను అదే చెప్పేశాను సార్, నా నెంబర్ ఫేస్బుక్లో పెట్టడానికి కూడా కారణం ఇదే సార్, నాకు ఫోన్లు చేస్తారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు చెప్తారు, నా సినిమా గురించి మాట్లాడతారు, నా గురించి మాట్లాడతారు, మీకు ఒక చిన్న ఒక 2 మినిట్స్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీకు నాతో మాట్లాడితే, అందుకే ఇచ్చాను సార్, అంటే అందుకే ఫోన్ చేశాను శంకరం అయ్యి, దానికోసం ఈ మాట కూడా, ఎందుకంటే నువ్వు మాకు ఇష్టమైన మనిషి కాబట్టి నువ్వు బాగుంటే మేము మాకు హ్యాపీగా ఉంటుంది, ఓకే శంకర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన పెట్టేశాను. మీ ఈ మూవీతో పాటు ఇంకా కొన్ని చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అందులో మేజర్ అంటే ఏమై ఈ నగరానికి ఏమైందండి, ఈ నగరానికి ఏమైందండి, అవునవును, అంటే రెండు టఫ్ సినిమా, రెండు పెద్ద సినిమాలు ఈ వీకెండ్ కంపేర్ చేసుకుంటే, దాని గురించి ఇంత హెవీ కాంపిటీషన్లో మీరు రిలీజ్ చేస్తున్నారు, మీరేమంటారు దాని గురించి, ఆ కాంపిటీషన్ ఎలా కాంపిటీషన్ అనేది అయితే నాకు తెలియట్లేదండి, నా సినిమా మీదే ఉంది నా మైండ్. కాకపోతే ఇంకొక మాట ఏం చెప్పాలంటే, ఆ సినిమాతో పాటు ఈ సినిమా కానీ, ఈ సినిమాతో పాటు ఆ సినిమా కానీ, ఈ రెండు సినిమాలతో పాటు రేపు ఏవైతే వస్తున్నాయో, ఈరోజు ఏదైతే రిలీజ్ అవుతున్నాయో, ఏదైనా సినిమానండి, ప్రతి సినిమాకి డైరెక్టర్ ఉంటాడు, ప్రతి సినిమాకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉంటాడు, ప్రతి సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్లు ఉంటారు, ప్రతి సినిమా నిలబడాలనుకుంటారు, ప్రతి సినిమాకి డబ్బులు రావాలనుకుంటారు, ప్రతి యాక్టర్కి పేరు రావాలనుకుంటారు, అలాగే అన్ని సినిమాలు నిలబడాలి, అందరికీ పేర్లు రావాలి, అందరికీ డబ్బులు రావాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 70% తెలుగు వాళ్ళనే సినిమాలకు తీసుకోవాలన్న మాటకి మీరు ఏకభవిస్తారా, అంటే అలాగే తీసుకోవాలంటారా? 70% కాదండి, 100% కూడా అదే మాట, తెలుగు తీసుకోవాలి 100%. ఇక్కడ 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు విలన్స్, ఇక్కడ అందగత్తులు ఉన్నారు, ఇక్కడ కమెడియన్స్ ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు 100%. మీరు ఈ మాట నన్ను అడిగారు, రావు రమేష్ గారిని అడిగితే ఆయన ఇంకొక లెక్కలో చెప్తాడు, కోట గారిని అడిగితే ఆయన ఇంకొక లెక్కలో చెప్పారు, బట్ వీలే కాదండి, మన తెలుగులో అందరూ అదే, ఇప్పుడు అందరూ అదే మాట అంటున్నారు. కొంతమంది అయితే తెలుగు వల్లనే ఎక్కువ ప్రాధాన్యత, మనది మనమే హైప్ చేసుకోవాలి, ఇక్కడ హైప్ చేసుకొని ఇక్కడ పేరు రావాలి, అక్కడ ఒకటి నేషనల్ వైడ్లో ఇక్కడ ఎక్కడి నుంచి పేరు రావాలి, అలా ఉండాలి. ఇప్పుడు మన సినిమాలో వీళ్ళని అజయ్ ఘోష్ ఉన్నారు, ఆయన మన తెలుగు, ఆయన చెన్నైలో ఏదో ఒక సినిమా చేసాడంట, ఆయన ఆ చెన్నైలో చేసిన సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది అజయ్ ఘోష్ గారికి, అది గర్వకారణం ఎవరిది, మందే, మందే తెలుగువాడికి నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది మందే, ఆయన ఆ భాషలో చేసాడు కానీ నేషనల్ అవార్డు వచ్చింది, కానీ ఆయన మన తెలుగువాడు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏమొద్ది, ఇంక మరిన్ని అవార్డులు వస్తాయి, ఇంక మరి ఆయన ఎక్కడెళ్ళో చేసుకోనేయండి, కానీ ఇంపార్టెంట్ ఏం చేస్తాను మనం ఇక్కడ, మన తెలుగులకి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాం, తెలుగులకి ఇంపార్టెంట్ ఇవ్వబట్టే ఆయన వెళ్ళి ఆఫర్ కూడా అక్కడ చేశాడు. ఇంకో తెలుగులకి మెయిన్ తెలుగు, మన తెలుగులకి అనేది ఇంపార్టెంట్ ఇవ్వాలండి ఫస్ట్, దాని తర్వాత అంటే కథ పట్టి కథ ప్రకారంగా ఎవరిని తెచ్చుకోవచ్చు, అది మనం ఆపలేం, కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ తెలుగులకి ఇవ్వాలి ఫస్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత అంటే మన దాన్ని మనం ఏమనలేము మనం, వాళ్ళు విలన్లా లేకపోతే హీరోయిన్లా ఎవరిని తెచ్చుకుంటారో మనకు సంబంధం లేదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలనేసి నా ఉద్దేశం. రావు రమేష్ గారు కూడా ఇదే మాట అన్నారు, కోటగారు కూడా నాకు రావు రమేష్ గారు ఛాన్సలు చెప్పారు, మన వాళ్ళకి గట్టిగా ఇవ్వాలి ఇక్కడ, మన వాళ్ళే విలన్లు అవ్వాలి, మన వాళ్ళు ఇదే అనేసి, అది ఏ తెలుగుడికి ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, అవును, తమిళుడికి తమిళుడికి ఉంటాయి సార్, హిందీవాడికి హిందీవాడికి ఉంటాడు, అంతే, ఎక్కువగా మన తెలుగు వాళ్ళే ఇతర లాంగ్వేజ్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు అప్పుడప్పుడు, ఎప్పుడు అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కోటగారు తర్వాత అదర్ లాంగ్వేజ్ లేదని పేరు వచ్చిందంటే మొన్న ఆ సినిమాకి అజయ్ ఘోష్ వచ్చింది, తమిళ సినిమాకి, అలాగే ఎప్పుడైనా అప్పుడైనా వాళ్ళు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలి, ఏదో మిగిలితేనే ఇచ్చుకుంటారు, అవును, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు కూడా అక్కడ ఇచ్చుకుంటారు, వాళ్ళకి అక్కడ ఇచ్చుకొని వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఒకటి మన సరౌండర్లో ఉన్నారు మెయిన్ వాళ్ళు, వాళ్ళకి అయిన తర్వాత మిగతా వాళ్ళు పిలుస్తారు, అలా పిలడంలోనే వెళ్ళింది అజయ్ ఘోష్ గారు ఆ సినిమాకి, అంతే కదా, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉంటుందన్న, ఎవరి భాష వాళ్ళకి పట్టు, ఎవరి భాష వాళ్ళకి ముద్దు, ఎవరి భాష వాళ్ళకి ఇష్టం.
ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని చూసాము, డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఎంతసేపు అంటే ఒక జోనర్లోనే హీరోని పెద్ద ఇంట్రడక్షన్ చూపించాలి, ఇంటర్వ్యూలో ట్విస్ట్ పెట్టాలి, క్లైమాక్స్లో ఏదో ఫ్యాక్టరీలో ఫైట్ పెట్టాలి, ఈ ఒక్క కాన్సెప్ట్కే స్టిక్ అయి ఉన్నారు మ్యాక్సిమం ఎక్కువ సినిమాలు. అలా కాకుండా డిఫరెంట్ సినిమాలు ఎందుకు రావట్లేదు? అప్పుడప్పుడు వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం హర్రర్ ఎఫెక్ట్ కొంచెం పడ్డది, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా. మేము రాజుగారి గది కానీ డిఫరెంట్, ఆనంద బ్రహ్మ డిఫరెంట్, అలా డిఫరెంట్ కొన్ని ఉన్నాయి. కొన్ని సినిమాలు కూడా డిఫరెంట్ కొన్ని కొన్ని వస్తున్నాయి. చిన్న సినిమాల్లో కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. మీరు అన్నట్టు పెద్ద సినిమాల్లో ఆ యాక్షను ఆ సాంగ్స్ అలాగా మేము కూడా ఆ పాయింట్లోనే వెళ్ళాం. మేము చెప్తే ఓ పెద్ద డిఫరెంట్ కదా అనేసి ఏమి అనలేదు. మామూలు రొటీన్గా కామన్గా ఏదైతే మా సినిమాలు తీస్తారో ఆ పాయింట్ ఆఫ్ వెళ్ళాం. కాకపోతే శంకర్ని కొత్తగా చూస్తున్నాం, కొత్త శంకర్ని కొత్తగా చూస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఇలాగే తీస్తే చూడరు, మళ్ళీ కొంచెం డిఫరెన్స్ మార్చాలి, అలా మార్చాలి చిన్నది. అంటే ఆ యాక్షన్ పాటలు అవి అన్నీ ఉంటాయి, అలా ఉంటాయి. కథ వేరియేషన్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా కొంచెం కొత్తగా ఏమైనా అలా ప్లాన్ చేసుకుండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇంకా అనుకోలేదన్నా, కొంచెం అనుకుంటు కొంచెం ఏవో చూసి కొంచెం చేయాలి. ఆగలే, నాకు షూటింగ్ అంటే ఇష్టం, అసలు రేపేటే వెళ్ళిపోతాను నేను. ఓకే, మీరు ఆల్రెడీ ఫేమస్ యాక్టర్, కమెడియన్, ఇప్పుడు హీరో అయిపోయారు. ఇంత వేరియేషన్ ఉన్నా కూడా మీరు ఎందుకని అంటే ఆ స్లాంగ్ మార్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు మారిందండి స్లాంగ్. మన సినిమాలో ఇప్పుడు అదే మంచి టాక్ వచ్చింది. ఇంతకుముందు ఉన్న శకలక శంకర్ స్లాంగ్ కొన్ను, ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న స్లాంగ్కి చాలా వేరియేషన్ ఉంది. నీట్గా ఒక సినిమాకి కథానాయకుడు పాత్రలో ఎలాగ మాట్లాడితేనే ఆడియన్స్కి నచ్చుద్ది అనేదే అలాగే మాట్లాడాడు శంకర్. అందరికీ కనెక్ట్ అవుతుంది మాట్లాడేది, అందరికీ కనెక్ట్ అవుతుంది, అందరికీ అర్థం అవుతుంది. బాగా మాట్లాడాడు, వాయిస్ కానీ భాష కానీ కరెక్ట్గా ఉంది. ఈ సినిమాతో స్టార్ట్ అయింది. మీరు అన్నట్టుగా ఈ సినిమాకు ముందు అదే స్లాంగ్ కరెక్ట్ చెప్పారు. మన మన మరి మన మాతృ స్లాంగ్ అది, మాతృ భాషని, మాతృ స్లాంగ్ని, మాతృమూర్తిని వాళ్ళు అలాగే ఉంటాయి. ఇంకా జీవితాంతం ఉంటాయి అవి, లేకపోతే మనం ఆ ఊరోడు మా అనే సంగతి మనమే మర్చిపోతాం. ఏమన్నా అంతే కదా, అది కాకపోతే మన సినిమా స్లాంగ్కి వస్తాడు ఏంటంటే అందరికి అర్థం అవ్వాలిగా కొంతమందికి. అందుకని చెప్పి పర్టికులర్ ఒకే ఫ్లోలో వెళ్ళాను నేను. అక్కడక్కడ మన మాతృభాష కనబడుతుంటుంది, మాతృ స్లాంగ్ చిన్న చిన్నది. మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి? వాళ్ళకి చెప్పడానికంటే ఏదనుంటే నాకు ఆడే నాకు నా దగ్గర నుంచి ఇవ్వడానికే అనేది తప్ప మాటలు అనేది, ఇంకా మాటలు చెప్తే ఏమొస్తుందండి. వాళ్ళు అంత చేశారు నాకు, నన్ను నమ్మి సినిమాని ఈరోజు నిలబెట్టారు. వాళ్ళకి నేను జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాను, అందరితో టచ్లో ఉంటాను. ఇంకోటి, ఈ సినిమాకి ఏ కష్టమైతే పడి, ఏ కష్టాన్ని అయితే మైండ్లో పెట్టుకొని పడి ఈరోజు సినిమాని అంత కష్టపడి నేను చేసి ఈ సినిమా సక్సెస్, మీరు సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ చేయడానికి ముందు నేను కష్టపడ్డాను స్క్రీన్లో, మీరు చూశారు కాబట్టి. ప్రతి సినిమాకి నా కష్టం అదే ఉంటుంది బ్రదర్స్, కష్టపడకుండా అయితే ఏది చేయను. కష్టపడతాను, ఇష్టపడి కష్టపడతాను బాగా. అలా కష్టపడితే అది సక్సెస్ అవుద్ది అనేది మీరు నిరూపించారు. మీరు ఎప్పుడు కల నిరూపిస్తారు నాకు నమ్మకం ఉంది. నేను ఎప్పటికీ అలా కష్టపడతాను అనేది నమ్మకం మీరు పెట్టుకోండి భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఎప్పటికీ మిమ్మల్ని అలా నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను సినిమా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విలువైన సమయాన్ని మాకు కేటాయించి బోల్డన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ కొత్త డిఫరెంట్ జోనర్ కొత్తగా ట్రై చేశారు హీరోగా. అండ్ మీరు ఇందులో బాగా సక్సెస్ అయ్యి మమ్మల్ని అంటే ఈ ఒక్క మూవీతో కానీ ఎన్నో మూవీస్ తోటి హీరోగా అలరించాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.